పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవుల్లో స్థిరపరచాలని, మన మన కుటుంబాలకున్న విలువను గ్రహిస్తూ కుటుంబం దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు, దేవుని యొక్క ఉద్దేశం కొరకు మలుచుకుంటూ సాక్షార్థమైన ఒక కుటుంబం కట్టుకునే శక్తిని, జ్ఞాన వివేకములను దేవుడు మీకు మనందరికీ అనుగ్రహించాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ప్రియులైన శాంతి సోపానాలు వీక్షిస్తున్న శ్రోతలకు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాం. క్రమం తప్పకుండా ప్రతివారం ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఎంతో ఆత్మీయమైన ఆశీర్వాదాలు, దీవెనలు పొందుతూ ప్రభు యొక్క కృపలో ఎదుగుతూ మీ యొక్క అనుభవాలు మాతో పంచుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి ఈ యొక్క కార్యక్రమాలలో ప్రతి వారం మీకు ఒక ప్రత్యేకమైన విధానంలో ఒక నూతనమైన అనుభవాలను మీకు అందించే ఉద్దేశంతో దైవజనులు క్రమం తప్పకుండా ఎంతో ప్రార్థనతో తయారు చేస్తున్న ఈ విషయాలు మరి మీకు ఒక కొత్త అనుభూతిని ఇస్తున్నాయని మేము నమ్ముతున్నాం. అదే ఉద్దేశంతో ఏ యొక్క అనుభవాన్ని అయితే దేవుడు దైవజనులకు అందించారో వాటిని మీ అందరి అనుభవంగా చేయాలి అనే ఆశ, మరి అనేకమైన పరిచర్యలను కూడా మీకు పరిచయం చేయటం అనేది దేవుని సేవకురాలకు దేవుడిచ్చిన దర్శనమని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ ఉద్దేశంతోనే అనేకమైన పరిచర్యలను ఇప్పటికే మీకు పరిచయం చేశారు. అందులోని భాగంగా ఈరోజు మిషనరీ పరిచర్య యొక్క ఉద్దేశాల గురించి మీతో పంచుకోవాలి అనేది దైవజనులు శ్రీమతి జాయ్బెన్నీ గారికి దేవుడిచ్చిన ఆ యొక్క ఆలోచన అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పిల్లల, మిషనరీ అనే పదం, మిషనరీ అనే మాట వినేసరికి మనకి ఇది ఒక పరాయి పదంగానో లేకపోతే ఏదో ఒక విదేశీ సంబంధమైన ఒక మాటగానో అనిపించటం సహజం. తెల్లదొరలు లేక పూర్వకాలం రోజుల్లో ఎవరో బయట నుంచి వచ్చిన ఇంగ్లీషు వారు ఉపయోగించిన, వారి కొరకు ఉపయోగించిన పదంగా మిషనరీ అనే పదం మనందరి మనసులోకి వస్తుంది. కానీ మిషనరీ అనే పదానికి, మిషనరీ అనే మాటకు ప్రత్యేకమైన ఒక ఉద్దేశం దేవుని వాక్యంలో చెప్పబడింది. మరి మనందరికీ తెలిసిన యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో గనక మనం చూసినట్లయితే, నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుము అనగా అనే మాట మనం అక్కడ చూస్తాం. పిల్లారా, మరి దేవుని యొక్క వాక్యంలో ఈ మాటల్ని ఆధారం చేసుకొని మిషనరీ అనే మాటకు పంపబడిన వాడు అని అర్థం. ఎవరైతే దేవుని కొరకు దేవుని యొక్క మాటను పట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను అందిస్తూ దేవుని ప్రేమను ప్రకటిస్తారో ఆ వ్యక్తిని మిషనరీ అని పిలుస్తారు. కాబట్టి ఈ మిషనరీ అనే ఈ మాట ఏదో వేరొక, లేకపోతే బైబిల్కి దూరంగా ఉన్నది, లేకపోతే వేరొక దేశాలకు సంబంధించింది కాదు, కానీ దేవుని వాక్యంలో ఇవ్వబడ్డ మాట, పంపబడినవాడు అనే మాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినని ప్రజల మధ్యకు సువార్తను అందించే ఏ వ్యక్తి అయినా సరే మిషనరీగా పిలువబడతాడు. కాబట్టి మన భారతదేశానికి మరి ఎంతో కాలం క్రితం అనేక మంది భారతదేశం యొక్క స్థితిగతుల గురించి విన్నప్పుడు
వారి జీవితాల్లో వారు ఎంతో ఆశ్చర్యచకితులయ్యారు. భారతదేశం యొక్క స్థితి విన్నప్పుడు వారు దుఃఖంతో నిండిపోయారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, భారతదేశంలో ఒక కుటుంబంలో భర్త గనక చనిపోతే భార్య భర్తకు కాలుస్తూ ఉన్న ఆ చితి మంటలలో ఆ భార్య కూడా సజీవంగా దహనం చేయబడేది, దహించబడేది. దాన్నే మరి మనందరం కూడా సతీ సహగమనం అని పిలిచేవారం. ఇది మన భారతదేశ సంస్కృతిగా ఒకప్పుడు మనకు ఉండేది. ఈ విషయాల గురించి విన్న అనేక మంది దేవుని పిల్లలు వారి హృదయాల్లో గ్రొచ్చబడిన వారై వారి జీవితాలను సమర్పించుకొని భారతదేశంలోని ప్రజలకు యేసుక్రీస్తు యొక్క ప్రేమను ప్రకటిస్తే వారి జీవితాల్లో సత్యాన్ని గ్రహిస్తారు, ఇటువంటి అనేకమైన మూఢ ఆచారాల నుంచి బయటకు వస్తారు అనే ఆశతో దుఃఖంతో ప్రార్థించి వారు దేవుని యొక్క సువార్తను పట్టుకుని భారతదేశానికి వచ్చినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా వచ్చి ఈ భారతదేశంలో భారతీయ ప్రజల మధ్య వారే ఉంటూ భారతీయ అలవాట్లు నేర్చుకుంటూ ఎంతో పరిచర్యలు చేశారు. వారిలో విలియం కేరీ అని పిలువబడే మిషనరీ అనేకులకు మీకు తెలుసు. కాబట్టి ఆ విధమైన వార్తను ప్రకటించడానికి ఆ దేశాలను విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి ఈ భారతదేశంలోనే పూర్తిగా వారి యొక్క జీవితాన్ని వారు జీవించి ఇక్కడే వారు మరణించినట్లుగా మనకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి పిల్లరా, ఇటువంటి గొప్ప భారభరితమైన పరిచర్య లేకపోతే దేవుని వార్త ఎక్కడైతే అందలేదో, దేవుని యొక్క మాటలు ఎక్కడైతే ప్రజలకు అందక వాళ్ళు నశించిపోతున్నారో, ఆ విషయాల గురించిన ఆశ కలిగి తెలుసుకొని వారి మధ్యకు సువార్తను పట్టుకెళ్ళే ఆ యొక్క పరిచర్య మిషనరీ పరిచర్య. కాబట్టి ఈ మిషనరీ పరిచర్యలో దేవుని యొక్క హృదయం పూర్తిగా ఇమిడి ఉంది. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క హృదయ కోరిక అందరూ అంతటా మారు మనస్సు పొందాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుడు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ఈ భూమిపై నుంచి తను ఆరోహణుడవుతూ తను చెప్పిన మాట ఏంటంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మత్తయి సువార్త 28:19 ఈ మాట మనం చూస్తాం. కాబట్టి సమస్త జనులను శిష్యులుగా చేయటం అనేది యేసుక్రీస్తు ప్రభు సంఘానికి లేక విశ్వాసులకు ఆయన విశ్వసించిన వారికి ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞ అని పిలువబడతా ఉంది. అలాగే మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అనేది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను శిరసావహించి మిషనరీగా అనేక మంది జీవితాలు సమర్పించుకుంటున్నారు, అనేక మంది వారి జీవితాలను దేవుని సేవకు అప్పగించుకుంటున్నారు. మరి దేవుని యొక్క కృపను బట్టి భారతదేశంలో అనేకమైన ప్రాంతాలకు ఈ సువార్త అందలేదు అనే విషయాన్ని విన్నప్పుడు అనేక మంది వారి జీవితాలు సమర్పించుకొని ఆ ప్రాంతాలకు సువార్తను అందించాలి అని దేవుని యొక్క ప్రేరణ చేత ప్రేరేపించబడిన వాళ్ళు యవనస్తులు అనేక మంది ఉన్నారని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియరా, మరి దేవుని యొక్క మాటలు వింటున్న మనం, క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతున్న మనం ఖచ్చితంగా యేసు క్రీస్తులో మాత్రమే రక్షణ ఉంది అని గ్రహించిన వారమైతే మనము తప్పక ఈ మిషనరీ పరిచర్యలో భాగస్థలము కావాలి అని మనము దేవుని వాక్యం చేత హెచ్చరించబడతా ఉన్నాం. మనందరికీ తెలిసిన రోమిలికి రాసిన పత్రిక 10:13-15 ఈ విషయాన్ని స్పష్టంగా మనకు చెబుతా ఉన్నాయి. రోమిలికి రాసిన పత్రిక 10:13 ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రభువు నామమును బట్టి ప్రార్థించేవాడు మాత్రమే రక్షించబడతాడు అనే మాటను ఒకవేళ మీరు నేను విశ్వసిస్తున్నట్లయితే, ప్రభువు నామమును బట్టి ప్రజలందరూ ప్రార్థన చేయాలి అనే ఆశ మన హృదయాల్లో కలగాలి అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దానికి వెంటనే ఆ యొక్క భాగంలో 14:14 రోమిలికి రాసిన పత్రిక 10:14 దానికి ప్రతిస్పందనగా ఒక మాట ఉంటుంది. ఏంటంటే, వారు విశ్వసింపని వానికి ఎలా ప్రార్థన చేస్తారు? ఒక వ్యక్తి మరి రక్షించబడినట్లుగా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి అని అంటే ఆ యొక్క ప్రార్థన చేయడానికి ఆ వ్యక్తిలో విశ్వాసము అనేది జనించాలి.
ఈ విశ్వాసము జనించకుండా, ఈ విశ్వాసం అనేది ఒక వ్యక్తి హృదయంలో పుట్టకుండా ఒక వ్యక్తి విశ్వసించలేడు. కాబట్టి విశ్వసించని వాడు ప్రార్థన చేయలేడు అని భక్తుడు ఇక్కడ రాస్తాడు. కాబట్టి విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు, వినని వారిని ఎట్లు విశ్వసిస్తారు? ఒకవేళ వారు ఇంతవరకు విశ్వసించకుండా ఉన్నారంటే వాళ్ళు వినకుండా వారు ఎలా విశ్వాసం ఉంచుతారు? కాబట్టి ఖచ్చితంగా వారు విశ్వాసం ఉంచాలి అంటే తప్పకుండా వారు సువార్తను వినాలి. దానిలో భాగంగా కంటిన్యూషన్ మనం చూస్తే దాని కొనసాగింపుగా, మరి ప్రకటించేవాడు లేకుండా వారు ఎలా వింటారు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎలా వింటారు? కాబట్టి ప్రకటించేవారే లేకపోతే, వారికి యేసుక్రీస్తు సువార్తను చెప్పేవారే లేకపోతే వాళ్ళు ఎలా వింటారు? ప్రియరా, మరి ఒక వ్యక్తి వినకుండా విశ్వాసం ఉంచలేడు, విశ్వాసం ఉంచకుండా ప్రార్థించలేడు, ప్రార్థించకుండా రక్షించబడలేడు. కాబట్టి ఈరోజు అనేక మంది మన దేశంలో ఉన్న ప్రజలు వారు రక్షించబడాలి అంటే ఈ భాగం అంతా కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా మనము గుర్తించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి 15వ వచనంలో ఈ మాట ఉంటుంది, ప్రకటించిన వారు పంపబడని ఎడల ఎలా ప్రకటిస్తారు, ఎలా ప్రకటిస్తారు? కాబట్టి ప్రకటించేవారు పంపబడాలి. పిల్లరా, యేసుక్రీస్తు యొక్క ఆశ, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని రక్షించుటలో ఆయన యొక్క ఉద్దేశం సువార్తను ప్రకటించుట, సువార్త సర్వ సృష్టికి ప్రకటించబడుట. కాబట్టి ప్రభు ఆ ఉద్దేశంతోనే ఈరోజు మనల్ని రక్షించుకున్నారు. కాబట్టి సంఘముగా క్రమం తప్పకుండా ఎంతో చక్కగా ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువు దయలో ఎదుగుతున్న మనము ఈరోజు ఒక సంఘముగా, సంఘము యొక్క పాత్ర ఈ యొక్క ప్రకటించబడని ప్రజల మధ్యకు వెళ్ళి ప్రకటించాల్సిన బాధ్యత సంఘముపై ఉంది అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి సంఘములో ప్రతి ఆదివారం మనం క్రమం తప్పకుండా కూడుకుంటూ మన వ్యక్తిగత ప్రార్థన అంశాల కొరకు ప్రార్థిస్తూ మన ఆత్మీయమైన జీవితాలలో ఎదుగుతూ ఉండడము మాత్రమే కాదు, సువార్త వినని ప్రజల కొరకు భారముతో వారి మధ్యకు సువార్తను ప్రకటించాల్సిన బాధ్యతను సంఘాలు తీసుకోవాలి. అందుకే మిషనరీ పరిచర్యలో సంఘం యొక్క పాత్ర చాలా ప్రధానమైనది. కాబట్టి దేవుడు సంఘానికి ఈ గొప్ప బాధ్యతను అప్పగించాడని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి వ్యక్తిగతంగా మనము ప్రార్థనతో సంఘానికి క్రమం తప్పకుండా హాజరవుతున్న మనము సంఘముగా, విశ్వాసుల సమూహముగా సువార్తను వినని ప్రజల కొరకు బాధ్యతను తీసుకోవాలి. కాబట్టి ఆ బాధ్యతను తీసుకొని సువార్త వినని ప్రజలు ఏ ప్రాంతాల్లో ఉన్నారో దానిని గ్రహించి తెలుసుకున్న వారమై ఆ ప్రాంతాలకు సువార్తను ప్రకటించాలి. సుమారు చాలాసార్లు మనం ఈ విధంగా అనుకుంటాం, మన ప్రాంతాల్లో అనేకమైన చోట్ల యేసుక్రీస్తు యొక్క సువార్త వినని ప్రజలు ఎంతోమంది ఉన్నారు, కాబట్టి ఎక్కడో దూరంగా ఉన్న ప్రజల కొరకు సువార్తను అందించాల్సిన అవసరత ఏముంది, ఇక్కడే సువార్తను ప్రకటిస్తే సరిపోతుంది కదా అని చాలాసార్లు అనుకుంటాం. కానీ ప్రియులారా, ఈ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి, ఈ ప్రాంతాల్లో సువార్తను వినడానికి అనేక సార్లు వారికి అవకాశాలు ఉన్నాయి. కానీ అనేకమైన ప్రాంతాల్లో సువార్తను ఒక్కసారి కూడా వినని ప్రజలు కోట్ల కొలది ఉన్నారు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు నేను చెబుతా ఉన్నాను. పిల్లరా, అనేకమైన ప్రాంతాల్లో మన భారతదేశంలో అనేకమైన ప్రాంతాలకు ఈరోజు ఒక్కసారి కూడా యేసుక్రీస్తు పేరు తెలియని ప్రజలు కోట్ల కొలది ఉన్నారు అనే విషయం ఇప్పటికీ యథార్థమైనదని మీకు తెలియచేస్తూ ఉన్నాం. పిల్లరా, కొన్ని ప్రాంతాల్లోనికి వెళ్ళి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనికి వెళ్ళి ఒక సమయంలో ఆ ప్రాంతాలకు సేవ నిమిత్తం వెళ్ళిన, సమర్పించుకున్న ఒక మిషనరీకి వెళ్ళిన ఒక సహోదరుడు ఆ ప్రాంతానికి వెళ్ళి అడుగుతూ, యేసుక్రీస్తు గురించి మీరు విన్నారా అనే మాట అడిగినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈసుమసి అంటే యేసుక్రీస్తుని హిందీ భాషలో ఈసామసి అంటారు. ఈసామసి కా నామ్ ఆప్ కభీ సునా హై, ఈసామసి కే బారే మే ఆప్ జాంతే హై క్యా అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, ఏ క్యా హై, ఏ నయా వాషింగ్ మెషిన్ హై క్యా అని ప్రశ్నించారు. ఏంటిది, ఇది ఒక కొత్త మరి బట్టలు ఉతుక్కునే మిషనా, లేకపోతే ఇది ఏదైనా ఒక కొత్త కంపెనీల నుంచి వచ్చిన ఏ రకమైన మిషను అని వారు ప్రశ్నించారు.
అంటే వారికి యేసు క్రీస్తు అనేవారు ఎవరో కూడా వ్యక్త లేక అది ఏదైనా యంత్రమో కూడా అర్థం కాని పరిస్థితిలో వారు ఉన్నారు. ఒక సమయంలో ఒక షాప్కి వెళ్ళి ఈ సమస్యకి బారి సునా హై క్యా అంటే నా దుకాణంలో అటువంటి వస్తువు లేదు అని ఆ దుకాణదారుడు చెప్పాడు. ప్రిల్లరా, ఇటువంటి పరిస్థితులు మన భారతదేశంలో అనేకమైన రాష్ట్రాల్లో అనేకమైన ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నాయి అనే విషయాన్ని ప్రియమైన సంఘమ, ప్రియమైన విశ్వాసులారా, మనం గుర్తించాలి. కాబట్టి అటువంటి ప్రజల కొరకు మన కర్తవ్యం ఏంటి? అటువంటి ప్రజల కొరకు మన బాధ్యత ఏంటి? అటువంటి ప్రజల కొరకు మనం ఏమి చేయాలి? సంఘముగా ఒక బాధ్యతను తీసుకుని, సంఘముగా ఒక ఆ కర్తవ్యాన్ని మన భుజస్కంధాల మీద వేసుకొని వారికి సువార్తను అందించాలి అనే ఒక దర్శనాన్ని మనము పొందుకోవాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పిల్లరా, మరి మీలో అనేకులు వినుంటారు, ఆస్వాల్డ్ జే స్మిత్ అనే ఆయన ఈ విధంగా అన్నారు, ఒక్కసారి కూడా యేసు క్రీస్తు గూర్చిన మాట వినని ప్రజలు కోట్ల కొలది ఉండగా, యేసు క్రీస్తు గురించి పదే పదే వినే హక్కు మనకు లేదు అని ఆయన చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు గురించి ఒక్కసారి కూడా వినని ప్రజలు కోట్ల కొలది ఉంటున్నప్పుడు, వారు మొదటిసారి కూడా వినలేదే అటువంటి ప్రజలు ఉంటూ ఉండగా, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి, యేసుక్రీస్తు యొక్క సువార్తను గురించి పదే పదే వినే అవకాశం, హక్కు మనకి అవకాశం ఉండొచ్చు కానీ హక్కు లేదు అనే విషయాన్ని ఆ దైవజనుడు చెప్పాడు. అంతేకాదు, తను కెనడాలో ఉన్న టొరంటో అనే ప్రాంతం నుంచి తను పీపుల్స్ చర్చ్కి తను ఒక కాపరిగా ఉంటూ తను ఒక తీర్మానం చేసుకున్నారు. తన సంఘం నుంచి 400 మంది మిషనరీలు ఇంతవరకు సువార్త వినని ప్రజల జాతుల దగ్గరకు, ప్రజల దగ్గరకు తన సంఘం నుంచి మిషనరీలను సేవకులను పంపాలి అని ఆ దైవజనుడు ఆస్వాల్డ్ జే స్మిత్ గారు నిర్ణయాన్ని తీసుకొని ఆ దిశగా ఆయన పనిచేయడం ప్రారంభించారు. ఆయన ఆశ ఏంటంటే, నా సంఘం నుంచి మిషనరీలు వెళ్ళాలి, నా సంఘం నుంచి అనేకమైన ప్రాంతాలకు సువార్త వెదజల్లబడాలి, యేసు క్రీస్తు యొక్క సత్య సువార్త ప్రకటించబడాలి. కాబట్టి దాని కొరకు నా సంఘము నేను చేయాలి, నా సంఘము నేను కలిసి చేయాలి. ఇదే కర్తవ్యంతో తను పనిచేశారు. తను అంటూ ఏం చెప్పారో తెలుసా? సంఘం యొక్క ఆ యొక్క కమిటీ బోర్డుతో తను మాట్లాడుతూ, ఏ రోజైతే మన యొక్క ఖర్చులు, మన యొక్క కాపర్లకు మీరు ఇచ్చే జీతాలు, సంఘానికి చేసే ఖర్చులు ఇవి ఎప్పుడైతే అత్యధికంగా ఉండి మిషనరీ పరిచర్య కొరకు, అంటే దూర ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య కొరకు ఇచ్చే ధనం, ఆర్థిక సహాయం అది కనుక తక్కువగా చూపిస్తే, ఆ రోజు నేను ఈ సంఘానికి కాపరిగా ఉండకుండా రాజీనామా చేస్తాను అని ఆయన మాట చెప్పారు. పిల్లరా, ఆ విధంగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మిషనరీ దర్శనం కలిగి పీపుల్స్ చర్చ్ నుంచి 100 మంది మిషనరీలను పంపించడానికి దేవుడు ఆ యొక్క సంఘాన్ని ఆశీర్వదించాడు. ప్రియరా, అదేదో ఒక చరిత్ర కాదు. ఈరోజు ప్రస్తుతం అనేక మంది మన ప్రస్తుత తరంలో, ఈ కాలంలో కూడా అనేకమైన సంఘాల వారు ఇటువంటి దర్శనాన్ని పొందుకుని ఉన్నారని మీకు నేను తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. మరి విశాఖపట్నం ప్రాంతంలో కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ అనే ఒక చర్చ్ ఉంది. ఆ కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ వారు 70 సంవత్సరాలు రీసెంట్గా వాళ్ళు జరుపుకున్నారు. డిసెంబర్ 2018 ఆ సమయంలో వారు ఎంతో ఆశతో భారం కలిగి ఒక తీర్మానం చేసుకున్నారు. ఏంటో తెలుసా? మేము 70 సంవత్సరాల ఆ యొక్క వసంతాలు మేము పూర్తి చేసుకున్న ఈ సమయంలో మేము ఒక తీర్మానం చేసుకుంటున్నాం. ఏంటంటే, భారతదేశంలో 70 మంది మిషనరీలు మా సంఘము తరపున వెళ్ళాలి అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అందులో భాగంగా వారు FMBB పరిచర్యకు 21 మంది మిషనరీలకు వారు అడాప్ట్ చేసుకున్నారు, దత్తత తీసుకున్నారు. ప్రియరా, ఇటువంటి ఆ దర్శనం ఈరోజు సంఘాలకు అవసరమని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇటువంటి అనేకమైన సంఘాలు ఈరోజు బాధ్యత వహించి మనుషులను ఇక్కడి నుంచి సువార్త అందనే ప్రాంతాలకు పంపించటమే మిషనరీ పరిచర్య యొక్క కర్తవ్యం. ఈరోజు ఈ యొక్క బాధ్యత అనేది ఏ ఒక్క వ్యక్తిదో, ఏ ఒక్కరిదో కాదు, సంఘము యొక్క బాధ్యతగా సంఘము గుర్తించుట ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పుకు నాంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో 4635 ప్రజాజాతులు ఉన్నాయని
గంటాపదంగా సర్వేలు చెబుతూ అనేక సందర్భాల్లో మేము మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఒక జాతి అనేది ఒక ప్రత్యేకమైన ఆచారాలు వ్యవహారాలు కలిగిన దాన్ని ఒక జాతి అని పిలుస్తారు. అటువంటి ఒక జాతి కొన్ని లక్షల మంది ఉండొచ్చు, కొన్ని కోట్ల మందిలో ఉండొచ్చు ఆ జాతి ప్రజల సంఖ్య. కాబట్టి ఈరోజు ఒక జాతి ప్రజలకు సువార్త అందించాలి అంటే ఒక్క వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్తే ఆ జాతి అంతటికీ కూడా సువార్తను అందించలేడు. కాబట్టి కొన్ని వందల మంది బహుశా కొన్ని జాతుల ప్రజల దగ్గరకు వెళ్ళాలి, కొన్ని వందల మంది ఆ జాతి ప్రజల దగ్గరకు సువార్తికులుగా వెళ్ళాలి. కాబట్టి పంపబడేవారు ఎంతోమంది కావాలి. ఆర్థిక సహాయం మీరు చేస్తూ ఉండవచ్చు, కానీ మీ సంఘాలలో ఉండే యవ్వనస్తులను ప్రేరేపించాలి అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, కోత ఎంతో విస్తారముగా ఉంది, కోతకు పనివారు కొద్దిమందే ఉన్నారు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి అతి కొద్దిమంది ఉన్న ఈ కాలంలో మన సంఘాలలో ఉన్న యవనస్తులు, ఉన్నతమైన చదువులు చదువుకున్న యవనస్తులు, సమర్పణ కలిగిన త్యాగము కలిగిన మంచి మాదిరి కలిగిన జీవితాలు జీవిస్తున్న యవనస్తులు, ఇటువంటి అనేక జాతుల ప్రజల మధ్యకు వారు సువార్తికులుగా మిషనరీలుగా పంపబడాలి. ప్రియమైన దేవుని సంఘమా, ఈ సంఘాలు ఈ మిషనరీ దర్శనము పొందుకోవాలని, ఈ సంఘాలు మిషనరీ దర్శనంతో నింపబడాలి అని, తద్వారా మన సంఘాల నుంచి అనేక మంది యవనస్తులు కదలి ముందుకు రావాలి అని ఈరోజు మిషనరీ పిలుపు మనకి స్పష్టంగా దేవుడు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం మిషనరీలుగా వెళ్ళడానికి, మిషనరీలుగా మనుషులను పంపించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. కాబట్టి మనం ఏ విషయంలో ప్రభువు మనల్ని ప్రేరేపిస్తున్నాడు, ఒకవేళ మీ సంఘంలో ఎంతోమంది యవనస్తులు ఉన్నారేమో, కాబట్టి ఆ యవనస్తుల్లో కొద్దిమంది కొరకైనా నీవు ప్రార్థన చేస్తావా? నాకు ఒక సహోదరి తెలుసు, తను అంత ఉన్నతమైన చదువు చదువుకున్న సహోదరి కాదు, తను పెద్దగా తను చదువుకోలేదు, కానీ దేవుని హృదయ భారం తనకు అర్థమైంది. కాబట్టి తను ఈ మాటలు విన్నప్పుడు తను ఒక తీర్మానం చేసుకుంది. తను ఒక సంఘానికి ఒక సంఘ కాపరి యొక్క భార్యగా తను ఉంది. కాబట్టి తను అనుకుంది, నా సంఘం నుంచి 10 మంది యవనస్తులను నేను పంపిస్తాను, నాకు తెలిసిన యవనస్తులను నేను ప్రేరేపించి వారిని మిషనరీలుగా పంపిస్తాను, సువార్తికులని ప్రజల మధ్యకు నేను సువార్తికుల్ని పంపిస్తాను అని తీర్మానం చేసుకొని తను ప్రార్థనతో ఆ పని మొదలుపెట్టింది. తన సంఘంలో ఉన్న యవనస్తులందరికీ కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా వారికి సువార్త యొక్క ఆవశ్యకత, సువార్త అందని ప్రాంతాల గురించిన పరిచయాన్ని చేస్తూ వారికి సువార్తికులుగా వెళ్ళాలి అని వారికి సవాలు విసిరినప్పుడు, పిల్లారా, ఇప్పటికీ ఆవిడ 3 యవనస్తుల్ని మిషనరీలుగా పంపించింది. సో 3 యవనస్తులు, అందులో ఆ 3 కూడా ఆడవాళ్ళు, అమ్మాయిలు, 22 సంవత్సరాలు 20 సంవత్సరాలు వయసున్న లేకపోతే 23 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలు ఈరోజు మిషనరీలుగా వాళ్ళు దేవుని సువార్త సేవకు వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నారు. కాబట్టి మీ సంఘంలో యవనస్తులు అత్యధిక మంది ఉండవచ్చు. కాబట్టి యవనస్తుల కొరకు మీరు ప్రార్థన చేయడానికి మీరు తీర్మానించుకోవాలి. ఒకవేళ ఆర్థికంగా సహకరించే సహాయకులు, ఆర్థికంగా ఎంతో మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న మరి కొంతమంది కుటుంబ కొంతమంది వ్యక్తులు మీ సంఘంలో ఉండవచ్చు. వారి సహాయంతో వారితో మీరు ఈ విషయాలు ముచ్చటించి, ఈ విషయాలు మాట్లాడి, ఈ ఆవశ్యకత నుంచి వారికి వివరించి, వారికి అర్థమయ్యేలాగా చెప్పి సంఘ కాపరిగా మీరు మిషనరీ పరిచర్యలో భారాన్ని, ఈ బాధ్యతను మీరు పంచుకోవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు ఈ దర్శనాన్ని మనం తీసుకోవడం ద్వారా భారతదేశంలో ఇంకా సువార్త వినని ప్రజలకు సువార్త అందించడానికి మనము తప్పక మనల్ని ప్రధానంగా ప్రభు మన ముందు వరుసలో ఉండడానికి ప్రభు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దయచేసి ఈ మాటలు వింటున్న సంఘ కాపరులు, ఈ మాటలు వింటున్న మరి సంఘ పెద్దలైన వారు, ఈ మాటలు వింటున్న సాధారణ విశ్వాసులైన వారు, ఈ మాటలు వింటున్న హృదయ భారము కలిగి ప్రార్థిస్తున్న ప్రార్థనా సహకారులు, మీ అందరికీ కూడా మనసారా చేతులు జోడించి మేము చెప్పే మాట ఏంటంటే, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క మనస్సు, ఆ దర్శనాన్ని మీ దర్శనముగా మీరు తీసుకుని భారతదేశానికి సువార్త అందని ప్రజలకు సువార్త అందించడంలో ప్రభు యొక్క హృదయ స్పందనను మీరు పంచుకోవాలని, ప్రభు యొక్క హృదయ స్పందనను మీ భారంగా మీరు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఆ దర్శనంతోనే దేవుని సేవకురాలు శ్రీమతి జాయ్ శాంబెన్ని గారు మీకు ఎంతో భారంతో ఈ విషయాలు తన అనుభవాలు వ్యక్తిగతంగా
తన పరిచర్యకు సహకరించే ఆ యొక్క అనుభవాలు మీతో పంచుకుంటూ ఆయా సందర్భాల్లో మీకు మిషనరీ దర్శనాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నారు. అనేకమైన పరిచర్యలను మీకు పరిచయం చేస్తున్నారు. ఆ ఆశ ఏంటంటే మీరు అటువంటి హృదయ దర్శనాన్ని, హృదయ భారాన్ని పొందుకోవాలని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ప్రభు యొక్క హృదయాన్ని ఎరిగి, ప్రభు యొక్క హృదయ స్పందన ఎరిగి ఈ గొప్ప బాధ్యతను, భారాన్ని మీరు పొందుకోవాలని. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించి మిషనరీ పరిచర్యలో మిమ్మల్ని పాలిభాగస్థులుగా ప్రభువు చేయాలని, అటువంటి కృపను మీకు ప్రభువు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపించునుగాక. ఆమేన్. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి సాహిత్య పరిచర్య దేవుని కృపను బట్టి 1983లో ప్రారంభమై తాను బలపడుతూ అనేకులను బలపరుస్తూ ఎన్నో పుస్తకములను తర్జుమా చేశారు. 1983లో 4వ కోణము మొదటి భాగము వెలుపలకి వచ్చింది. ఆ పిదప వరుసగా జీవిత సమస్యలకు పరిష్కారము, ప్రార్థన ఉజ్జీవమునకు తాలపు చెవి, 4వ కోణము 2వ భాగము, నేనే ఎందుకు శ్రమపడాలి, ప్రార్థనా నమూనాలు, విశ్వాసములో ముందడుగు, పరిశుద్ధాత్మ నా జ్యేష్ఠ భాగ్యస్వామి, యేసుతో ప్రార్థించుట అనే పుస్తకములు ఆమె తర్జుమా చేశారు. అంతేకాకుండా ఆమె కలములో నుండి బైబిల్లో ఒక్కొక్క స్త్రీని జ్ఞాపకము చేస్తూ బాధల్లోనూ అనారోగ్యంలో కృంగిపోకుండా ధైర్యంతో విజయవంతముగా దేవుని కొరకు నిలబడుతూ అనేక పుస్తకములు రచించారు. ప్రభు కొరకు ప్రకాశించిన వనితలు, విప్లవ వనితలు, ప్రార్థనా వనితలు, సాహస వనితలు, విశ్వాస వనితలు మొదటి భాగము, 2వ భాగము, ఆదర్శ వనితలు, స్తుతి జ్వాల, క్రిస్మస్ ఎలా వచ్చింది, మరియు చిన్నారులకు యవనస్తులకు నాటిక పుస్తకములు, 4 భాగములు, ప్రార్థన ఎలా చేసుకోవాలి, తమ స్థానమును కోల్పోయిన వనితలు, మన దేశములో నమ్మకమైన పరిచర్య చేసిన అనేక మంది మిషనరీ జీవిత చరిత్రలను ఉద్దేశించి రచింపబడిన మిషన్ ధ్యానములు, ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు లభించును. ఈ పుస్తకములన్నీ క్రైస్తవ బుక్ స్టాల్స్లో లభించును. వీటిని చదివి మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తున్నాము. ఆయన చిత్తము జరిగిద్దాం, ఆయన విజయం సాధిద్దాం. Let his will be done, let his victory be won. మా అడ్రస్, శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, 1-146 ఇమ్మాన్యుయల్ చర్చ్, ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్ 9440109893 మరియు 0884237693. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.